హిట్స్ టోటల్గా కిడ్స్కు మనం ఓకే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలంటే ఇలాంటివి చేస్తే బాగుంటుందని ఆలోచన. అందుకనే ఎస్పెషల్లీ నేను సాహస్ చూస్ చేసుకున్నది అందుకు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని. పిల్లలకు కూడా మంచి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు నెట్ కోర్స్ ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఇది ఎంట్రీ అన్నమాట. దీంట్లో నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆడుకోవాలి. ఎగురు, నువ్వు అప్పుడు ఏదో ఎగిరినావు కదా అట్లా. ఇది పార్ట్ 4 వీడియో అండి. ఎవరన్నా పార్ట్ 3 చూడకపోతే నేను ఐకార్డ్లో ఇస్తాను, చూడండి వెళ్ళి. రండి. యాక్చువల్గా నేనైతే ఎంజాయ్ చేయలేదు, బట్ మా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేను ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చేసింది నాకు చూస్తుంటే. లాస్ట్ చిట్టల్లి కూడా ధైర్యం చేయడానికి వెళ్తుంది, చూడండి. నేను టైం ల్యాప్స్లో పెట్టాను. హర్షన్ అయితే ఆడుకొని చాలా అలసిపోయాడు. ఓవరాల్గా చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేశాడు. అట్ ది సేమ్ టైం మా వైఫ్ కూడా అంతే. లాస్ట్ ధైర్యం చేసి చిట్టల్లి పోతుంది నెట్లోకి. వెళ్ళు, అట్లనే వెళ్ళు, పైకి వెళ్ళు, వెళ్ళు. చిట్టి తల్లిని నెట్లోకి రమ్మంటే వచ్చింది, మళ్ళీ భయపడి లేదు లేదు నేను జారుడు బండలాగా ఎల్లకెళ్ళి వచ్చేస్తా అని చెప్పి చెప్పింది అనమాట. ఎట్లా అనిపిస్తుంది హారు నీకు? మంచి యాక్టివిటీ ఉందా? చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. నిజంగా ఫుల్లీ అడ్వెంచర్ ట్రిప్ అని చెప్పొచ్చు సాహసం. రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చిన వాళ్ళు చాలామంది ఫిల్మ్ సిటీ చూద్దామని వెళ్తుంటారు, కానీ నేను దానికి ప్రిఫర్ చేయలేదు. బేసిక్గా ఏంటంటే పిల్లలు కొంచెం యాక్టివిటీ ఉంటుంది, అడ్వెంచర్ చేయొచ్చు, ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాని గురించి నేను ఇది చూజ్ చేసుకున్నాను బేసిక్గా. వచ్చింది నెట్ కోర్స్ బాగుంది, కానీ కొంచెం టెన్షన్ తో కూడింది, కొంచెం భయం అయితే అవుతుంది, కానీ చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. ఫుల్ ఏమంటారు, కెలరీస్ కరిగించుకోవచ్చు అండి, ఎక్సర్సైజ్ చేసినట్టే ఉంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే కొత్త భయం అనిపిస్తుంది. అయితే మా అన్నయ్య కొత్త మాడిందో కొంచెం పాడినా అంటే నాకు భయం కిందకి వచ్చేసిన. అంటే క్లైమేట్ నీకు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా? అసలు
క్లైమేట్ అయితే చెప్పొద్దు చాలా బాగుంది. మేబీ ఈ రోజు కోల్డ్ గా ఉండొచ్చేమో వెదర్ బయట కూడా. కొన్ని చోట్లలో వర్షం పడుతుంది అని విన్నాను కాబట్టి ఇక్కడ చల్లగా ఉంది. అసలు ఇక్కడ టైం నాకు తెలిసి ఇప్పుడు 1 అవుతుంది కానీ నాకు 8:39 అవుతున్నట్టు ఉంది. వెదర్ అలానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ రివర్స్ బంగీ జంప్. హారు రెడీ అవుతున్నాడు. వాడికి అసలు భయమే లేదు నిజంగా చెప్పాలంటే. చాలా సార్లు కూడా చేశాడు వాడు బంగీ జంప్. అంతే జంప్ చేయి. వావ్ గ్రేట్ సూపర్ సూపర్. ఎట్లా అనిపించింది రివర్స్ భంగీ జంప్ మీ ఇద్దరికి? కొంచెమా బాగానా? మరి ఏడ్చినావు కదా. అంతేనా? మొత్తానికి అయితే అలా ఒకటి తర్వాత ఒకటి యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 1:30 అయింది. లంచ్ చేద్దామని అనుకుంటున్నాము. లంచ్కి వెళ్ళాలి. ఇంకా లంచ్ తర్వాతకి మళ్ళీ మిగతా ఇంకొక 3 యాక్టివిటీస్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయొచ్చు అప్పుడు. చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. రిచ్గా మళ్ళీ డ్రెస్ మార్చినవా ఫ్రెష్గా? చిట్టల్లి నువ్వు కూడా డ్రెస్ మార్చినవా? ఎందుకు ఫ్రెష్గా ఉండడానికా? ఓహో అబ్బో గ్రీన్ కలర్. అబ్బో ఇప్పుడు ఎక్కడ పోవాలి మరి? తినడానికా? తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తామా? అందరం కొంచెం ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి ఇప్పుడే రెస్టారెంట్కి వెళ్తున్నాము లంచ్కి. ఇద్దలి ఫ్రెష్ అయ్యావా? ఓ హారు నువ్వు రెడీ టు లంచ్? లైట్గా వర్షం వస్తుంది బట్ క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది. హ్యాపీ మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఎండ లేకుండా బాగుంది. నైస్ వెదర్. ఒకసారి చూడండి. ముందు బస్సు వస్తుంది ఇప్పుడు. అక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడ
ఇక్కడ మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. హలో హలో చెక్ చేసాము, చాలా డిఫరెంట్గా థ్రిల్గా ఉంది. టోటల్ ఇది మ్యాప్ అన్నమాట, సాహస్ యొక్క మ్యాప్ ఇదంతా. యు ఆర్ హియర్, మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. ఇదంతా మ్యాప్ ఓన్లీ సాహస్ వాళ్ళది, అంటే ఐ మీన్ సాహస్ అడ్వెంచర్కి సంబంధించింది. క్లియర్గా చూడొచ్చు, మెయిన్ సాహస్ అని నేమ్ ఎందుకు పెట్టారంటే ఐ థింక్ సాహసం చేయాలి కదా ప్రతి ఒక్కటి, అంటే ఐ మీన్ అడ్వెంచర్. సో అందుకని వాళ్ళు సాహస్ అని నేమ్ పెట్టినట్టున్నారు. బట్ అంతకంటే ఎక్కువ అడ్వెంచర్ అనే చెప్పొచ్చు, చాలా బాగుంది. ఇప్పుడే లంచ్కి వెళ్తున్నాము, లంచ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంకా చేసేటివి చాలా ఉన్నాయి. మోటార్ బైక్ ఉంది, అండ్ ఎంటీబీ సైకిల్ మీద తిరగాల్సింది ఉంది. పెయింట్ బాల్ అంటే షూట్ అన్నమాట, అంటే పెయింట్ అంటే రియల్ బుల్లెట్స్ ఉండవు అందుకని. ఇది చూడండి కూడా చాలా బాగుంది. ఇప్పుడే లంచ్కి వెళ్తున్నాము బస్సులో. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాము, ఇది బాగుంది, దిల్సే రెస్టారెంట్. దిల్సే రెస్టారెంట్కి వచ్చాము, అంటే వెజ్ ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పారు. సో వెజ్ కాంబో 2 తీసుకున్నాను పిల్లలకి, మాకు వెజ్ కాంబో. ఐటమ్స్ బాగానే ఇస్తున్నారు, టేస్ట్ ఎట్లుందో చెప్తాను. జస్ట్ నౌ లంచ్ అయిపోయింది, ఎట్లుంది లంచ్? ఎట్లుంది? హ్యారు ఎట్లుంది? సూపర్, ఫ్యాంటాస్టిక్. ఫ్యాంటాస్టిక్. సెపరేట్గా ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, మళ్ళీ సాహస్కి వెళ్ళాలి. సాహస్కి వెళ్ళి అక్కడ ఇంకొక 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాతకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏమన్నా చూడాలనుకుంటే చూసేయచ్చు. యాక్చువల్గా దిల్సే రెస్టారెంట్లో కార్డు కూడా ఫ్రీ ఇవ్వలేదండి, వాడు 30 రూపీస్ ఛార్జ్ చేశాడు. అది మాత్రం దారుణం అనిపించింది. సరే వాట్ ఎవర్, ఫుడ్ అయితే టేస్ట్ బాగానే ఉంది, నో ప్రాబ్లం.